ఇప్పుడు సంతోషం అంటరా మీకు మా కుటుంబం పరువు తీశారు కదరా నానా వీళ్ళని తిడుతున్నారు వీళ్ళని చేశారని నువ్వు మాట్లాడొద్దు అంకుల్ మేము ఎంతగానో చెప్పాం కానీ వాడు వినలేదు ఓహో మీరంతా కలిసి దాని దగ్గర పంపించారు అన్నమాట వాడిని అయ్యా అంకుల్ మేం కాదు అరవింద్ గాడే అయితే వాడిని వెళ్ళి తీసుకురమని చెప్పండి వాడు చెప్తే వినే రకం కాదు అంకుల్ రేయ్ రామ్ ఎక్కడ ఉన్నాడో నీకొక్కడికే తెలుసు మర్యాదగా చెప్పు మా అమ్మకిది సీరియస్ అంటున్నావు అసలేంట్రా నీ ప్రాబ్లం చెప్తే వినవా నువ్వు రేయ్ సరే ఇప్పుడు అమ్మకి ఎలా ఉందో చెప్పు మైల్డ్ హార్ట్ అటాక్ రా ఇంకా ఐసీయూలోనే ఉన్నారు రేయ్ ఏమనుకుంటున్నావు ఇంతగా చెప్తున్నాగా రామ్ని ఐషాన్ని కలిపే బాధ్యత నాది అమ్మానాన్నని నేను ఎలాగైనా ఒప్పిస్తాను నన్ను నమ్మరా మరింకేంట్రా అమ్మానాన్నలతో మాట్లాడతానంటున్నాడు అన్న అండగా ఉండగా నీకేంటి భయం రేయ్ నేను ఎలారా నేను చెప్తున్నానుగా చెప్పేది వినండి రా రా వెళ్దాం ముందులే లే రేయ్ ఎవరా రేయ్ చెప్పేది వినండి రా పదరా పద రేయ్ ఎలా రేయ్ మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది రామ్ ఐషాల ప్రేమ కంటే మా అమ్మనాన్న సంతోషమే నాకు ముఖ్యం ఎందుకు అమ్మకి సీరియస్ అయిన అబద్ధం చెప్పి నన్ను రప్పించారు నువ్వు పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి అమ్మానాన్నలతో మాట్లాడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చెయ్యి నువ్వింత పిరికివాడేమని ఆయిషాకి తెలిసిందంటే తన నిన్ను వదిలించేసుకుని వెళ్ళిపోతుంది పిల్లపూరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాక్కసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టు క్యాటు బాల్ లాగి పెట్టి మళ్ళీ పూలు చల్లినట్టు షర్టు జేబు కింద చిట్టి బమ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుందే వైజాగు వరదరాజులు అనడానికి నేనే నాలుగైదు సార్లు ఆలోచిస్తాను అట్లాంటిది ఈ టెర్రర్ ని పేరు పెట్టి పిలిచింది ఎవడరా ఏది ఓసారి నీ మొహం చూపించు అయ్యో అరవింద్ బాబు మీరా ఇదిగో వచ్చేస్తున్నాను అరవింద్ బాబు ఎలా ఉన్నారు హాయ్ వరదా బాబు నిన్నే కదా ఫోన్ చేశారు అప్పుడే వచ్చేసారేంటి ప్లాన్ ప్రకారం రావడం కుదరలేదన్న అందుకే సడన్ గా వచ్చేసాం ఓహో వాడెక్కడ వచ్చాడు మేమే బలవంతంగా తీసుకొచ్చాం అరే శంకర్ బాబా ఇంకెవరెవరు వచ్చారు వరదన్న రఫీక్ మరి బాలాజీ ఎక్కడ అక్కడేం చేస్తున్నావు గంధం చెట్టుకి నీళ్ళు వస్తున్నా సప్పుడు చేయకుండా జిప్ పెట్టుకుని వెంటనే ఇటు వచ్చేయండి ఇదిగో మొన్న ఒక రోజు ఈడు ఇంటికి వెళ్తుంటే ఎలుగుబంటి వచ్చి అడవులోకి బరబర ఇడ్చుకెళ్ళిపోయింది తర్వాత ఏమైంది ఏదేదో అయిందిలే మొహం మీద మాత్రమే గాయాలు లేవు కాళ్ళు చేతులు చెప్పుకోలేని చోట కూడా గాయాలు తమ్ముడు ఏంటండి మన దగ్గర ధనాలు సాగు సింగిల్ పంచే మంచి కామెడీ తమ్ముడు సరే గానీ కార్లో కూర్చోండి ఆగండి బాబు ఆగండి ఏంట్రా రోడ్డు అంతా గుంటలో మెట్లో కార్లో వెళ్ళటం కుదరదు జీబులోనే వెళ్ళాలి అవును కదా శివా చూసుకో నేను ఇప్పుడే వస్తాను అయ్యా ఒంటరిగా ఒకవేళ నీకు అంత భయంగా ఉంటే 40 పేజీల నోట్బుక్ తీసుకొని వైజాగు వరదరాజులు జయం వైజాగు వరదరాజులు జయం అని రాసుకో రామకోట్లాగా జాగ్రత్త రోయ్ ఏం బాబు మీరు వచ్చి ఓ ఏడాది అయి ఉంటుందా అయి ఉండొచ్చు రాము కూడా ఉండుంటే వాడి గురించి మాట్లాడకండి అన్న మేము ఇక్కడికి హ్యాపీగా ఉందామని వచ్చాం సారీ తమ్ముడు ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయండి